పిల్లలంటే ఏ తల్లిదండ్రులకైనా ఇష్టమే. వారు ఆరోగ్యంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే కొన్ని రకాల కారణాల వల్ల పిల్లల బరువు అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఇందులో ఆహారపరమైన కారణాలు కొన్ని అయితే వ్యాయామం లేకపోవడం మరికొన్ని. బరువు పెరిగిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టీనేజ్ పిల్లల బరువు అదుపులో ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా? పిల్లలకు రోజువారీ ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. పిల్లల్ని వ్యాయామం పరంగా ప్రత్యేకంగా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. వారు రోజు బయట ఆడుకునే ఆటలను ఆడుకొనిస్తే చాలు. ఒకప్పుడు వ్యాయామం రూపంలో పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. వీడియో గేమ్లు మరియు ఇతర వ్యాపకాల రూపంలో ఎప్పుడూ కూర్చునే ఉంటున్నారు. ఈ పద్ధతి వల్ల వారి జీవన విధానంలో మార్పులు వచ్చి అమాంతం బరువు పెరిగిపోతున్నారు. దీనికి తోడు తినే ఆహారం విషయంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఇంట్లో చేసే ఆహారం బదులుగా జంక్ ఫుడ్లు అధికంగా తీసుకుంటున్నారు. ఫలితంగా పిల్లలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటిలో జీర్ణ సంబంధమైన సమస్యలే అధికంగా ఉన్నాయి. ఒక పక్క ఆహారంలో మార్పులు, మరోవైపు వ్యాయామం లేకపోవడం, రెండూ కలిసి పిల్లల్లో ఊబకాయం ఎక్కువవుతోంది. అదేవిధంగా చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ఊబకాయలై ఉంటారు. అలాంటి కుటుంబాల్లో పిల్లలు కూడా అదేలా ఉండాలనే నియమం లేదు. ఎక్కువ సమయాలలో జన్యువుల ద్వారా ఊబకాయం రావడానికి అవకాశం లేదు. అదేవిధంగా తల్లిదండ్రులకు ఉండే కొన్ని హార్మోన్ లోపాలు కూడా పిల్లల్లో ఊబకాయానికి కారణం కావచ్చు. ఈ పరిస్థితి మొత్తం మారాలంటే పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత పిల్లల ఒక యాక్టివిటీ, టీనేజ్ పిల్లలే కాదు ఇన్ జనరల్ పిల్లల యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. అదొక కారణమైతే మరో కారణం ఏంటయ్యా అంటే టీనేజ్ ఏజ్లో క్రమేపీ వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకి, డిజిటల్ వస్తువులకి ఆకర్షణ పొంది వీడియో గేమ్స్ ఆడడం కావచ్చు, రకరకాల ఆన్లైన్లో ఛానల్స్ చూడడం కావచ్చు, లేదా అంటే తమ ఫ్రెండ్స్తో మిత్రులతో చాటింగ్ చేయడం కావచ్చు. చాలా రకమైనటువంటి ఆకర్షణలు ఒక డిస్ట్రాక్షన్గా మారాయి వాళ్ళు. సో వాళ్ళంతా ఎంతసేపు కూర్చొని ఈ పనులు చేయడం ద్వారా వారికి శారీరక శ్రమ, ఫిజికల్ ఎక్సైజ్ అనేది లేకుండా పోయింది. సో దానికి తోడు ఎవరైతే ఎక్కువ సేపు ఒకే ప్లేస్లో ఉండి పనులు చేస్తారో, పిల్లలు కాదు ఎవరైనా, వారు కంఫర్ట్ ఈటింగ్ అంటే ఆహ్లాదం కోసం ఆహారం అంటే ఏదో తింటూ ఉండాలి అని చెప్పేసి తినడము. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఎంత తింటున్నారనేది ఒకటైతే ఏమి తింటున్నారనేది ఇంకొకటి. ఎంత తింటున్నారు అంటే వాళ్ళు ఎక్కువసేపు ఫిజికల్ శ్రమ లేకుండా ఒక దగ్గరే స్తబ్దుగా ఉంటున్నారు కాబట్టి దాని కారణంగా ఏది పెద్ద మరి ఏం తింటారు, చాలా రుచికరంగా ఉండేది తింటారు. రుచికరంగా ఏంటి, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, వీటిలల్లో క్యాలరీ కంటెంట్ ఎక్కువ. సో మీరు పిండి పదార్థాలు తిన్నా, కార్బోహైడ్రేట్స్ తిన్నా కూడా అవన్నీ కూడా శరీరంలో అధిక మోతాదులో ఉన్నటువంటి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఫ్యాట్స్గా మారిపోతాయి. సో అదేవిధంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా చాలా ఎక్కువ తీసుకోవడం, ఇలా తినడానికంటే ఎక్కువ తినడము, తినేటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ క్యాలరీ ఉన్నటువంటి చిరుతిండ్లు, స్నాక్స్, సహజంగా రెగ్యులర్గా తినకూడని రెగ్యులర్గా తినడం, అవి బేకరీ ఫుడ్ కానివ్వండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, తర్వాత స్వీట్స్ కానివ్వండి, రకరకాల చిరుతిళ్ళు అవన్నీ కూడా తినడం. ఇక తినాల్సినవి తినకపోవడం, ఏదైతే చక్కగా పోషక విలువలు ఉన్నటువంటి పీచు పదార్థం ఉన్నటువంటి ఇటువంటి ఆహార పదార్థాలు తినకపోవడం, ఇవన్నీ కూడా వీ యొక్క ఊబకాయానికి కారణాలు. పిల్లల ఊబకాయం విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఏమీ ఉండదనే విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షనల్ నివేదిక తేటతెల్లం చేస్తోంది. 17% మందిలో మాత్రమే ఒకప్పుడు తల్లిదండ్రుల ప్రమేయం ద్వారా ఊబకాయం వచ్చేదని, ఇప్పుడు అది 11% తగ్గిందని తెలిపింది. అధిక బరువు ఉన్న పిల్లలు ఏ విధమైన పని చేయకపోవడం వల్లే ఎక్కువగా ఈ పరిస్థితి వస్తోందని నిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లలు బరువు తగ్గాలంటే కఠినమైన వ్యాయామాలు అవసరం లేదని, రోజు వారు కొంతవరకైనా కదిలితే చాలనేది నిపుణుల సలహా. ఇప్పటికే వయసుకు తగిన వ్యాయామాన్ని నిపుణులు సూచిస్తున్నారు. వారి వయసును బట్టి, ఎత్తును బట్టి, లావును బట్టి వ్యాయామం అవసరమవుతుంది. అందరికీ ఒకే రకమైన వ్యాయామం తగదనేది వారి సలహా. పిల్లల్లో వస్తున్న ప్రధాన ఇబ్బంది ఏంటంటే
పిల్లలు ఒక స్థాయి బరువుకు వచ్చిన తర్వాత ఏ పని చేయలేరు. అక్కడి నుంచి అసలు కదలికలు లేకపోవడం వల్ల బరువు మరింత పెరుగుతోంది. టీనేజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఏజ్. ఒకవైపు అటు పిల్లలు కారు, అలా అని చెప్పి ఇటు పెద్దలు కాలేదు. వారు వాళ్ళకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక ఆలోచనలో పెద్దవారి నుండి దూరంగా తమ పియర్ గ్రూప్ అంటే తమ ఏజ్ ఉన్న పిల్లలతో ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం, ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం, ఈ క్రమంలో అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చేసేటువంటి డిజిటల్ యూసేజ్ ఒకటైతే చదువు కోసం కూడా డిజిటల్ యూసేజ్ చేస్తున్నారు. ఆ రెండిటికి ఒక బ్యాలెన్స్నివ్వడము, తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవడము, తర్వాత వీరికి ఆ రాత్రి అయిపోయిన తర్వాతనే ఆ డిజిటల్ యాక్సెస్ లేకుండా ఒప్పందం అంటే చెప్పకుండా తీయొద్దు, చెప్పి మాట్లాడి బాబు సాయంత్రం రాత్రి అయిపోవని 10 గంటలకు ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయబడుతుంది లేదంటే టీవీ ఆఫ్ చేయబడుతుంది. బట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారితో మనం ఒప్పందం చేసుకొని చేయించడం ఒకటైతే వారితో మనం ఒప్పుకున్న విషయాలు మనము చేయడం ముఖ్యం. సో మనం 2-3 గంటలకు పడుకొని వాళ్ళు 10 గంటలకు పడుకోవడం అని కూడా సరైనది విషయం కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితి పెద్దలకు ఉంటే అది కూడా చర్చించుకోవాలి. ఆ కన్వర్సేషన్ ఓపెన్ ఉండాలి, అంటే మాట్లాడుకోవాలి, సంభాషించుకోవాలి. ఇది ఈ టీనేజ్ పిల్లలందరినీ ఒక ఫ్రెండ్ లాగా, ఒక మిత్రుల్లాగా మనం ప్రవర్తించినట్లయితే వాళ్ళకి తెలుసు ఏ విషయంలోనైనా అమ్మా నాన్న మా తోడుంటారని. కాకపోతే మనం చెప్పే విధానం, మనం వాళ్ళని మార్చే విధానం వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఈ రకంగా వాళ్ళని మంచి అలవాట్లు నేర్పిస్తూ వాళ్ళని అటు ఉపకాయం నుంచి ఇట్లా నిద్రలేమి నుంచి కూడా మనం బయట తీసుకురావచ్చు. పిల్లల బరువును అదుపులో పెట్టాలని ఆలోచించే తల్లిదండ్రులు వారు బరువు పెరగకముందే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వారు బయట ఆడుకునే శారీరక శ్రమ ఉండే ఆటలను ప్రోత్సహించాలి. మితిమీరిన ఆటల వల్ల కూడా గాయాల సమస్యలు ఉన్నాయి కనుక వారికి ఒక సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు రోజు బయట ఆహారాలకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంటి భోజనం మరియు తినుబండారాలు అందించాలి. నూనె అధికంగా ఉండే ఆహారం తీసుకోకుండా వారికి అవగాహన పెంచాలి. ఏది తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయి, దేనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలను పిల్లలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా ఇవ్వడం ద్వారా పిల్లల బరువులో సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. మరికొంతమంది పిల్లలు చక్కెర పానీయాలకు అలవాటు పడతారు. ముందు పిల్లల్లో అవగాహన పెంచడం ద్వారా ఈ సమస్య రాకుండా భవిష్యత్తులో వారు మరింత బరువు పెరగకుండా చూసుకోవచ్చు. అంటే మరి పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగాలని, అదేవిధంగా ఊబకాయం రాకుండా, ఒబిసిటీ రాకుండా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ ఇంతకుముందు పిల్లలు వీధుల్లో వచ్చి ఆడేవారు, ఈ రోజుల్లో ఆడట్లేదు. అలా ఒక కమ్యూనిటీగా ఉండి పిల్లలందరూ పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఆడుకునేట్లు చేయడం, రకరకాల ఆటలు అవి అంటే ఖర్చు పెట్టి ఆడాల్సిన ఆటలే కాకుండా చిన్న చిన్న ఆటలు చాలా ఉంటాయి. ఏదో రకంగా వాళ్ళని ఫిజికల్గా ఎంగేజ్ చేయడం, ఇంకా కొంతమంది మీరు యోగా లాంటివి నేర్పించడం, కానీ అది క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో రోజు చేయించడం. సో ఒకవైపు మీరు తీసుకున్నటువంటి క్యాలరీస్ తగ్గించడము, తీసుకున్నటువంటి ఆహారం సరిగా చూసుకోవడం, రెండో వైపు సమపాలలో శారీరక శ్రమ చేయడం. ఇకపోతే బిడ్డకి అంటే ఆహారం తీసుకోవడం ద్వారా ఒకటి మామూలు రోజువారీ పనులకి అవసరమైనటువంటి క్యాలరీస్ అయితే శరీరం పెరగడానికి కొంత క్యాలరీస్ కావాలి. సో దానికి బిడ్డకి సరైనటువంటి మాంసకృత్తులు ఉన్నటువంటి భోజనం చాలా ముఖ్యం. అటు ఏదయ్యా అంటే అది పప్పు దినుసులు కావచ్చు, అంటే చోలే, రాజ్మా, దాల్ ఇవేమైనా కావచ్చు, మాంసము, చికెన్, మటన్ అటువంటివి కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇటువంటి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. సో ఆ రకంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ బిడ్డ అయితే సమతులాహారం అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకొని శారీరక శ్రమ చేస్తాడో వారికి వద్దన్నా నిద్ర వస్తుంది. అయితే ఏ బిడ్డ మంచిగా నిద్రపోతాడో ఆ బిడ్డలో ఎదుగుదల పెరుగుదల చక్కగా ఉంటుంది. ఎందుకంటే నిద్రపోయినప్పుడు గ్రోత్ హార్మోన్ అంటే పెరుగుదలకి ఎదుగుదలకు సంబంధించినటువంటి హార్మోన్లు బాగా స్రవించబడతాయి. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటి విషయాలు. సో చక్కటి పోషకాహారం, సరైన శారీరక శ్రమ, మంచి నిద్ర ఇవన్నీ ఉన్నట్లయితే ఆ బిడ్డ చక్కగా శరీర దారుఢ్యం కలిగించి మంచి ఆలోచనాపరుడై ఒక బాధ్యత గల పౌరుడిగా తయారవడానికి అవకాశం బాగా ఉంది. చూసారుగా పిల్లల్లో బరువు పెరుగుదల ఎలా జరుగుతోందో, ఆ సమస్య నుంచి వారిని బయటపడేసే మార్గాలేంటో.